షాప్లో పాలు తీసుకురావద్దు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడు, పాలన్నీ పొంగిపోయాయి. గ్యాస్ మీద పాలు పెట్టి టీవీ చూస్తే పాలు పొంగక పాయసం అవుతాయంటే ఏంటి? అబ్బాయి ఏం లేదే, ఇంకో పాల ప్యాకెట్ తీసుకొస్తా. A few moments later. ఏమైంది మే, మళ్ళీ పాలు పొంగిపోయినాయా? అవును. నువ్వు తెమ్మన్న షాప్లోనే కదా తీసుకొచ్చాను. సిలిండర్ తెచ్చింది నువ్వేగా. మేరీ, ఏంటండి? షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పని చేసుకో, సరేనా? నువ్వు చెప్పాలా? ఎక్స్ట్రాలు చేయి మాకు. A few moments later. సార్, సార్. ఎవరండి? సార్, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం సార్. చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? నలుగురు ఉంటామండి. మీరు, మీ భార్య, ఇద్దరు పిల్లలే కదా? కాదండి, నేను, నా ముగ్గురు పిల్లలు. రే సుమంత, సమీర్ అక్క పుడుకుంది రా, గేమ్ ఆడదాం. రే ఆంజీరా గేమా? ఇంకోసారి గేమ్ ఆడితే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. మే, ఎక్కడికి వెళ్తున్నా? నేను వెళ్ళిపోతా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారవు. సరే కానీ, నువ్వు నా కోసం ఎన్నో చేసావు, నేను మాత్రం నీ కోసం ఒక్కడ చేస్తాను. ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళటానికి ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నాను. Yes.